Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బహిష్కరణపై చంద్రబాబు యూటర్న్. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తయారైంది పరిస్థితి. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో దెబ్బతినాక ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. దాంతో తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. పార్టీ సహకరించకపోయినా స్థానికంగా మాకున్న బలంతో మేం పోటీలో నిలబడతాం, గెలిచినా ఓడినా అది మా బాధ్యత అని అంటున్నారు కొందరు టీడీపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో ఎక్కడ చూసినా ఇదే రచ్చ. పార్టీకి నాయకత్వ లోపం ఉందని, చంద్రబాబు నిర్ణయాలతోనే పార్టీ భ్రష్టు పట్టిపోయిందని టీడీపీ నేతలు చెబుతూ ఉంటే వారిని వారించలేక అధినాయకత్వం తలలు పట్టుకుంటోంది. వైసీపీని కాదని టీడీపీలోకి వచ్చిన జ్యోతుల నెహ్రూ, బీజేపీలోకి వెళ్లాలనుకుని టీడీపీతోనే ఉండిపోయిన అశోక్ గజపతిరాజు, ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ కోసం చాలా త్యాగాలు చేసిన నేతలు చంద్రబాబు తీరుని ఇప్పుడు అసలేమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తే భవిష్యత్తులో పార్టీ ఉనికి కష్టమన్నది చాలామంది టీడీపీ నేతల వాదన. దాంతో చినబాబు, నారా లోకేష్ రంగంలోకి దిగారు. క్రింది స్థాయిలో పార్టీ నేతలు బలంగా నిలబడగలిగితే అలాంటి వారు పోటీలో నిలబడొద్దని టీడీపీ చెప్పలేదని ఒక్కొక్కరిని బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారట చినబాబు. దాంతో చంద్రబాబుకి చినబాబుకి మధ్య వ్యవహారం తేడా కొట్టిందనే విమర్శ వైసీపీ నుంచి వస్తోంది. మరోప్రక్క బీజేపీలో కలిపేయడానికి చంద్రబాబు కుంటి సాగు చెబుతున్నారనే వాదనకు కూడా బలం చేకూరుతోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు బహిష్కరణ నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకోక తప్పేలా లేదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చని అంటున్నారు.